Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Damn it, కథ అడ్డం తిరిగింది. జనసేన వ్యూహం బూమెరాంగ్. రాష్ట్రంలో జగనన్న కాలనీల వద్ద జనసేన నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల్లో వరద నీరు వచ్చిందని, సౌకర్యాలు లేవంటూ డిజిటల్ ప్రచారం ప్రారంభించింది. కానీ వారి వ్యూహం బిడిసి కొడుతోంది. పలు ప్రాంతాల్లో జగనన్న లబ్ధిదారులు జన సైనికులను నిలదీస్తున్నారు. ఇళ్లు మీరెందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు. వర్షం తమ ప్రాంతంలోనే కాదని, మహానగరాలే మురిగిపోయాయని ఊహించని షాక్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది మహిళలకు ఇళ్లు ఇవ్వాలనేది సీఎం జగన్ లక్ష్యం. దీనికోసం మహిళలకు జగనన్న కాలనీలో ఇళ్ల పేరుతో ఇంటి పట్టాలు అందిస్తున్నారు. దశల వారీగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. నిర్మాణాల విషయంలోనూ పూర్తిగా లబ్ధిదారులకే ఆప్షన్లు ఇచ్చి ఎంపిక చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కాలనీల్లోకి నీరు రావడంతో పాటుగా నిర్మాణాలపైన ప్రభావం పడింది. ఈ సమయంలో జనసేన రాజకీయంగా ఈ భారీ వర్షాలను అనుకూలంగా మలుచుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా జగనన్న కాలనీల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. కానీ అక్కడే సీన్ రివర్స్ అయింది. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో చేస్తున్న ఈ నిరసనలపైన జగనన్న ఇళ్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సైనికులను నిలదీశారు. గత టీడీపీ ప్రభుత్వంతో పొత్తులో ఉన్న మీరు ఇళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారంటూ ప్రశ్నలు కురిపించారు. దేశవ్యాప్తంగా మహానగరాలే భారీ వర్షాలకు మునిగిన విషయం తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నై బెంగళూరు వంటి నగరాలే భారీ వర్షాల ధాటికి అతలాకుతలం అయ్యాయి. తాజా వర్షాలకు పోటెత్తిన యమునా నది ప్రవాహానికి ఢిల్లీ ఆగ్రా నగరాలు మునగలేదా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్లో పరిస్థితి ఏమిటని నిలదీశారు. దీంతో అక్కడి నుంచి జన సైనికులు షాక్ అయ్యారు. ఒకసారి కాలనీ రూపొందిన తర్వాత ప్రజలు ఒక్కొక్కరుగా ఇళ్లు కట్టుకుంటుండగా అక్కడ రోడ్లు మెరక చేయడం, విశాలంగా రోడ్లు వేయడం, కాలువలు వేసి వారనీరు పారుదలకు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవేమీ లేకుండా ఖాళీగా ఉన్న లేవట్లలో లేదా ఖాళీ భూభాగంలో ఎక్కడైనా వారనీరు నిలుస్తోంది. ఆ ప్రాంతాల్లోకి వెళ్లి జన సైనికులు నిరసనలకు దిగుతున్నారు. దీంతో అక్కడి లబ్ధిదారులు నిలదీస్తున్నారు. తాము ఎక్కడ రూపాయి లంచం ఇవ్వకుండా ఇల్లు పొందామని, అన్ని సౌకర్యాలు అందుతాయనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు వరదల సమయంలో నిరసనలకు జనసేన నిర్ణయించడం ఏమిటనే చర్చ మొదలైంది. మరోవైపు లబ్ధిదారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండటంతో జనసేన నాయకులు చేసేది లేక వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు.